డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వంలో విద్యుత్ వినియోగదారులపై అక్రమ మార్గంలో విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని మరియు అప్రగతిత విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారని టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. జగన్ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు 57,000 కోట్లు, వివిధ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట తెలుగు యువత మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి పరమట శ్యామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, అధికారంలోకి రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మారిన విద్యుత్ ఛార్జీలు, పేదవాడికి భారంగా మారిన విద్యుత్ ఛార్జీలు,